మేమందరం అయితే ఇప్పుడు మా ఇంటి దేవుని దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దేవసుగురు కర్ణాటకలో ఉంటుంది, రాయచూర్కి దగ్గరలో. సో నైట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం చూస్తున్నారా 8:30 దాటిపోయింది. సో ఇంకా వెళ్ళడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. 9:00 అయితే మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోతాము. సో 9:00 స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళే వరకు 12 అవుతుంది, లేదా 1 కూడా అవ్వచ్చు అనమాట. సో ఇంత నైట్ టైం వెళ్తే ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది, ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కదా, ఈజీగా మనము వెళ్ళిపోవచ్చు అన్నట్టు నైట్ అయిపోతుంది. నైట్ బయలుదేరి రేపు మార్నింగ్ అయితే అక్కడికి రీచ్ అయిపోతాము. సో మేమైతే చూస్తున్నారా ఎన్నో లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. సో అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుందామని అనుకుంటున్నాము. కుదిరితే అక్కడ నుంచే మంత్రాలయం కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము. సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. మేము స్టార్ట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 9:30 అయితే అయ్యింది. సో 9:30కి అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. కాకపోతే ఆ రోజు చాలా వర్షం పడింది, దాదాపు 6:00 స్టార్ట్ అయింది వర్షం, 8:00 వరకు కంటిన్యూస్గా హెవీ రెయిన్ అయితే పడింది. అసలు వెళ్తామా లేదా అని అనుకున్నాం అనమాట ఆ వర్షాన్ని చూసి భయపడి. కాకపోతే మధ్యలో కొంచెం సేపు గ్యాప్ ఇచ్చిందనమాట, ఆ గ్యాప్లో మేము స్టార్ట్ అయిపోయాము. 9:30కి స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యే వరకు 1:30 దాటిపోయింది. అసలు మేము సిటీ ఇంకా దాటనే లేదు. సో ఇంటి నుంచి స్టార్ట్ అయ్యామంతే ఒక 15-20 మినిట్స్ తర్వాత మళ్ళీ హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు హైదరాబాద్లోనే చాలా వర్షం ఉంది, సిటీ దాటి మనం బయటికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ వర్షమే పడలేదన్నమాట. మొత్తం రోడ్స్ అంతా చాలా నీట్గా ప్లెయిన్గానే ఉన్నాయి. అండ్ మేము నైట్ బయలుదేరాం కదా, సో ఇంట్లో టిఫిన్ కూడా ఏం చేయలేదన్నమాట. నైట్ డిన్నర్ చేయకుండానే స్టార్ట్ అయిపోయాము, లేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ డిన్నర్ కోసం అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. సో షాద్నగర్ దగ్గర అంటే షాద్నగర్ బైపాస్ దగ్గర అయితే చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఈ ఏకాగ్ర ఉపహారం అని చెప్పేసి వెజ్ హోటల్ అయితే ఉంది. సో అక్కడ ఆగాము కొంతసేపు, ఎందుకంటే డిన్నర్ చేయాలి కదా, సో డిన్నర్ చేయకుండా స్టార్ట్ అయ్యామని చెప్పేసి. సో అక్కడ డిన్నర్ చేద్దామని ఆగాము. బట్ నైట్ ఆ టైంకి దాదాపు ఒక 11:30 అయింది. 11:30 కూడా చాలా మందే ఉన్నారు. సో మనలాంటి వాళ్ళు చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారని అనిపించింది. సో 11:30 కూడా చూడండి హోటల్ అయితే ఎంత రష్గా ఉందో. సో ఆ టైంకి మీల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ అయితే తిన్నాము. ఇంకా డిన్నర్ కూడా చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. సో షాద్నగర్ నుంచి మళ్ళీ రైచూర్ వరకు అయితే వెళ్ళాలి కదా. సో దేవసుగురు అనేది రైచూర్ మక్తల్కి రైచూర్కి మధ్యలో ఉంటుందన్నమాట. సో స్టార్ట్ అయ్యాము. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే వర్షం అయితే స్టార్ట్ అయింది, విపరీతమైన వర్షం పడుతుంది. అసలు ఎందుకో ఆ రోజు అయితే చాలా పెద్ద వర్షం అయితే పడింది, అంతకు ముందు రోజు లేదు, ఆ తర్వాత రోజు కూడా వర్షం లేదు, కేవలం మేము స్టార్ట్ అయ్యే రోజు మాత్రమే వర్షం ఉంది. చూస్తున్నారు కదా వర్షం అయితే బాగా పడుతుంది. ఆల్మోస్ట్ మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇవన్నీ టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. 1:30 ఆ టైంకి రీచ్ అయ్యామన్నమాట. హెవీ రెయిన్ పడుతుంది అక్కడ కూడా. సో చాలా చీకటిగా ఉంది. అండ్ పవర్ కట్ కూడా ఉందన్నమాట, పవర్ లేదనమాట. సో ఇంకా కిందికి దిగితే తడిచిపోతాము ఆ వర్షంలో అన్నట్టు మేమైతే ఇంకా అలా కారులోనే ఉండిపోయాము కొద్దిసేపు వరకు. ఒక 1/2 అవర్ తర్వాత ఇంకా కార్లో ఉండడం అంటే కార్లో పడుకోవడం ఇబ్బందిగా ఉందన్నమాట, పిల్లల్ని పట్టుకొని ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇంకా వర్షంలో తడుచుకుంటూనే దిగి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే నైట్ టైంలో అక్కడ రూమ్స్ అనేవి దొరకవు. సో మనం రూమ్స్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ అన్నా లేకపోతే మనము డే టైంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. సో మార్నింగ్ అవ్వగానే 5:30-6:00 వరకు లేచాము. సో లేచి వెళ్ళి రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్అప్ అయిపోయాము. ఫ్రెష్అప్ అయిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలని అనుకున్నామన్నమాట. సో వర్షం అయితే పడింది, మేము మార్నింగ్ లేచే టైంకి కూడా వర్షం పడుతూనే ఉందన్నమాట కంటిన్యూస్గా. ఆల్మోస్ట్ 8:30 అట్లా వర్షం అయితే స్టాప్ అయ్యింది. కానీ వర్షాకాలంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ వర్షానికి ఆ బురదకి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే కనుక నిజానికి అసలు ఎక్కడికి వెళ్ళబోద్ది కాదు, ఒక దగ్గర హాయిగా ఉందామన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇంకా రూమ్లోనే ఫ్రెష్ అయిపోయి దర్శనం కోసం అయితే బయలుదేరాము. సో చిన్న చిన్నగా చినుకులు పడుతూ ఉన్నాయి ఆ టైంకి, పెద్ద వర్షం ఆగిపోయింది, చిన్న చిన్న చినుకులు మాత్రమే పడ్డాయి. సో వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా ఈ వర్షానికి రోడ్లంతా బురదమయంగా మారిపోయాయి, ఎక్కడ చూసినా వాటర్ వాటర్ వాటరే ఉంది. అండ్ ఇదైతే టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట, మనం టెంపుల్కి ఈ విధంగా లోపలికి వెళ్ళాలి.
సో ఫ్రంట్ సైడ్ అనమాట టెంపుల్కి. అండ్ దేవసుగురు చాలా ఫేమస్ అనమాట, శ్రీ సుగ్రేశ్వర స్వామి దేవస్థానము. మా ఇంటి దేవుడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట సుగ్రేశ్వరుడు. సో మా ఇంట్లో వాళ్ళు చాలా తప్పకుండా వెళ్తూ ఉంటారు, ఇయర్లీ కానీ లేకపోతే ఇయర్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ అలా వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఈ టెంపుల్కి అయితే అమావాస్య రోజు వెళ్ళాలన్నమాట. అమావాస్య రోజు పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్లో. చాలామంది టెంపుల్లోనే స్టే చేస్తారు, టెంపుల్లో కూడా మనకు రూమ్స్ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఇక్కడే స్నానం చేసేసి దేవుడు దర్శనం చేసుకుంటారు, అదే తడి బట్టలతోనే దర్శనం చేసుకుంటారన్నమాట. సో అలా కూడా చేసుకోవచ్చు. సో మనకి ఎలా వీలైతే ఆ విధంగా చేసేయచ్చు అన్నమాట. ఇదంతా టెంపుల్ ఆవరణ, చూస్తున్నారు కదా సైడ్కి అవన్నీ రూమ్స్ అన్నమాట. కొంతమంది వచ్చి ఇక్కడే వంట చేసేసి దేవుడికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో మేము కూడా ఆ విధంగా చేసాము. ఏ టెంపుల్లో అయినా మొదటగా వినాయకుని దర్శిస్తాం కదా, సో ఇక్కడ కూడా అలాగే సాక్షి గణపతి విగ్రహం అనమాట. సో ఫస్ట్ వచ్చి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత దేవసుగురులో ఉన్న ఈ సుగ్రేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. సుగ్రేశ్వర స్వామి అంటే సేమ్ వీరభద్రుడు అనే అర్థం, శివుడు అనే అర్థం. సో కాకపోతే ఇక్కడ ఈ విధంగా ఈ పేరుతో ఆ దేవుణ్ణి అయితే పిలుస్తారు. ఇక్కడ మనం కంపల్సరీ విభూతిని అయితే ధరించాలన్నమాట మన నుదురిన, ఎందుకంటే విభూతి అనేది చాలా శ్రేష్టమైనది. అండ్ ఎక్కడైతే సరే ఇట్లా లింక్ శైవ క్షేత్రాలు ఉంటాయి కదా, అక్కడ కంపల్సరీ విభూతి అనేది ఉంటుంది కదా. సో ఆ విధంగానే ఇక్కడ కూడా సో విభూతి ధరించి మనం దేవుని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని అయితే చూసేద్దాము. ఇప్పుడు గర్భగుడిలో స్వామివారికి అభిషేకం అయితే జరుగుతుంది. మార్నింగ్ 6:30 నుంచి స్టార్ట్ అయిందనమాట అభిషేకం. ఆల్మోస్ట్ అభిషేకం అవ్వడానికి 8:30 అయింది టైం అయితే. సో 2 గంటల సమయం అయితే పట్టింది. సో స్వామివారికి అభిషేకం చేయించే వాళ్ళు అభిషేకం కూడా చేయిస్తారు, సపరేట్ టికెట్ అయితే ఉంటుంది. సో మేము అభిషేకం కూడా చేయించాము. ఇక్కడ మెయిన్ ఈ సుగ్రేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే కాకుండా పక్కన చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. బసవన్న గుడి అండ్ అర్ధనాదేశ్వరుల టెంపుల్ అండ్ ఒక పెద్ద శివలింగం చూస్తాం కదా, అక్కడ శివలింగం ఉంది. అండ్ గుడిలోనే ఒక పెద్ద బావి కూడా ఉంటుంది, స్వామివారికి అభిషేకం చేసే నీళ్ళు అక్కడి నుంచే తీసుకొని వెళ్తారు. మేము స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఇంకా దేవుడి దర్శనం కూడా అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేసి ఇంకా టిఫిన్ కూడా చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే దేవుడికి నైవేద్యం చేద్దామని అనుకున్నాము. నైవేద్యం చేసి పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో అందరం తినలేదు టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్, నేను పిల్లలు మాత్రమే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో ఇక్కడ గుడికి దగ్గరలో ఒక హోటల్ ఉంటుంది, సో అక్కడ దోశ తీసుకొని ఫస్ట్ పిల్లలకైతే దోశ తినిపించానమాట, ఎందుకంటే చాలా టైం వరకు ఉండాలి కదా ప్రసాదం చేసేవరకు టైం పడుతుంది. అండ్ ఈ గుడిలో మనం వంట చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకుంటాం కదా, బెటర్ ఇక్కడ మనకు సామాన్లు అయితే వంట సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. మనకు కావాల్సిన గిన్నెలు, ఏమైనా వంట చేయడానికి కావాల్సిన పాత్రలన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో టెంట్ హౌస్ అయితే ఇక్కడ గుళ్ళోనే ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన స్టవ్ కానీ సిలిండర్ కానీ అన్నీ దొరుకుతాయి, మన గుడి చుట్టుపక్కలనే దొరుకుతాయి అన్నమాట. సో వంట చేసే వాళ్ళు కూడా దొరుకుతారు, ఒకవేళ మనం వంట సొంతంగా చేయగలిగితే చేయొచ్చు, లేదనుకోండి వంట మనిషి కూడా మనకు లభిస్తుంది. మేము ఇంకా టిఫిన్ చేసే గ్యాప్లో మా నాన్న మా చెల్లి వెళ్ళేసి మనకు వంట చేయడానికి కావాల్సిన కూరగాయలు మిగతా ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చారనమాట. అక్కడ షాప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, సో మనకు ఇబ్బంది ఏమి ఉండదన్నమాట, మనకి ఏ ఐటెం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. యాక్చువల్గా అయితే వంట అయితే మేమే చేద్దాం అనుకున్నామన్నమాట, నేను మా అమ్మ మా చెల్లి కలిసి చేద్దాము. పెద్ద వంట ఏం కాదు, ఒక 15-20 మెంబర్స్కే కదా అనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా కుదరలేదు, టైం అయిపోతుంది. మేము ఎట్లాగో 1:30-12 వరకు వంట అయిపోగొట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నామన్నమాట. ఇంకా మేమంతా ఫాస్ట్గా వంట చేస్తామో లేదో అనే డౌట్ అనిపించింది అనమాట, ఎందుకంటే అక్కడ స్టవ్ అవన్నీ కొంచెం మనకు అలవాటు లేని అనమాట, కొంచెం వేరేలాగున్నాయి. అంత పెద్ద పెద్ద స్టవ్స్ మీద వంట చేయలేదు కదా ఎప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వంట మనిషిని అయితే మాట్లాడాము. అంటే పప్పు వేసి చూస్తున్నా వంట
వంట మనిషిని మేము 8:30 అట్లా చెప్పామన్నమాట, దేవుని దర్శనం అయినాక అభిషేకం అయినాక. సో వెళ్ళి వంట మనిషిని రమ్మని చెప్పాము. సో ఆమె వచ్చే వరకు 10:30 అయిపోయింది, దాదాపు ఒక 2 గంటల టైం అయితే తీసుకుంది ఆమె. సో ఆమె వచ్చి వంట స్టార్ట్ చేసింది. వంట మనిషి వచ్చి వంట చేసేంత వరకు మేము ఖాళీగానే ఉన్నాం కాబట్టి టెంపుల్ పైకి వచ్చేసాము. పైకి రావడానికి స్టెప్స్ అయితే ఉంటాయి, పెద్ద పెద్ద స్టెప్స్ ఉంటాయి. సో టెంపుల్ పైకి అయితే వచ్చాము. టెంపుల్ బయట ఈ విధంగా రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు కింద నాగదేవతలు అండ్ జంట నాగుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించి ఉంటాయి. ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిదన్నమాట, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది అని చెప్తారు. సో పైనుంచి చూస్తే టెంపుల్ అంత పెద్దగా కనిపిస్తుంది, అంత విశాలంగా ఉంది. అండ్ ఇవాళ మేము నార్మల్ డే కాబట్టి ఎక్కువ మంది లేరు, కానీ అమావాస్య రోజు వెళ్తే కనుక టెంపుల్ లోపల ఫుల్ జనాభా ఉంటారనమాట, చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పైన, ఈ మాత్రం ఖాళీ ప్లేస్ అసలు ఉండనే ఉండదు, ఇక్కడ కూడా జనాలు ఉంటారన్నమాట టెంపుల్ లోపల కింద గుడి దగ్గర. అండ్ ఈ పైన కూడా చాలామంది స్టే చేస్తూ ఉంటారన్నమాట, అందుకు అమావాస్య రోజు అంటే చాలా ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్. మనం అమావాస్య రోజు పూజ చేస్తే కనుక చాలా మంచిదన్నమాట. అండ్ చూస్తున్నా కదా దూరంగా, అది వచ్చేసి అన్నదాన సత్రం అన్నమాట. సో టెంపుల్కి సంబంధించిన అన్నదానం అయితే ఆ సత్రంలో జరుగుతూ ఉంటుంది. సో ప్రతిరోజు అన్నదానం అయితే చేస్తారు మధ్యాహ్నం. ఈరోజు అయితే మేము చూస్తున్నాం కదా కర్ణాటకలోని దేవసుగురు అనే ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు ఈ సుగ్రేశ్వర స్వామి. సో వచ్చి దర్శనం చేసుకుందామని అండ్ చిన్న మొక్కంతా తీర్చుకుందామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సుగ్రేశ్వర స్వామి చాలా మహిమగల దేవుడు. సో మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము. అండ్ మా ఇంట్లో ఎప్పుడు ఏదైనా మంచి అకేషన్ ఉన్నా సరే ఆ అకేషన్కి మంచిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మేము మా ఇంటి దేవుడి దగ్గరకు వచ్చేసి దర్శనం అయితే చేసుకుంటాము, వచ్చి మొక్కి వెళ్ళిపోతాము. అండ్ ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో, చాలా విశాలంగా ఉంటుంది. అండ్ దేవుడు కూడా చాలా మహిమగల దేవుడు అన్నమాట. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అయితే పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ సుగ్రేశ్వర స్వామిని మనం అమావాస్య వెళ్తున్నారు అంటే పోయే అమావాస్య ఉంటుంది కదా, సో అమావాస్య చివరిగా ఉండే రోజు పూజ ఎక్కువ చేస్తారన్నమాట. అమావాస్య రోజు ఎక్కువగా మనం పూజిస్తాము ఈ సుగ్రేశ్వరుణ్ణి. సో సుగ్రేశ్వరుడు అంటే సేమ్ వీరభద్రుడే, కాకపోతే ఇంకొక పేరు అన్నమాట అంతే. సో మా ఇంటి దేవుడు అనమాట, మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు సుగ్రేశ్వర స్వామి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వస్తే ఒక ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఎందుకంటే మేము ఎప్పుడు మాకు ఎప్పుడైనా ఎంతైనా మంచి జరిగినా సరే ఏదైనా సమస్య వచ్చినా సరే మేము అయితే ఇక్కడికే వచ్చి ఈ సుగ్రేశ్వరుని అయితే దర్శించుకుంటూ ఉంటాము. సో మేము చిన్నప్పటి నుంచి ఈ విధంగానే చేస్తాం కాబట్టి సో మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా సరే ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి మన మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఈ గుడిలో రకరకాల శిల్పాలు ఉన్నాయన్నమాట, అంటే ఒక ఏదో ఒక చరిత్ర చెప్పేలా విధంగా అక్కడ శిల్పాలు అయితే వాళ్ళు రూపొందించారు. అండ్ గుడి గోపురం ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సాగర మదనం అన్నమాట. అండ్ టెంపుల్ పైన మేడ ఎక్కిన తర్వాత మనం బయట చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది టెంపుల్ కాంపౌండ్ బయట అవుట్ సైడ్ అన్నమాట. అండ్ ఈ టెంపుల్కి 4 వైపులా మనకు ఈ విధంగా పెద్దగా గోపురాలు అయితే ఉంటాయి, చాలా పెద్దగా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే మనకు చాలా విశాలంగా. చూస్తున్నారు కదా ఎక్కడ పోయినా మంచి మంచి బొమ్మలు అయితే రూపొందించారు. అక్కడ చూస్తున్నారు భక్త కన్నప్ప కన్ను తీసేసి శివునికి పెట్టడం ఇలాంటివి ఉన్నాయన్నమాట, చరిత్ర చెప్పేవి ఉన్నాయి ఎక్కడ చూసినా సరే. సో ఇంత విశాలమైన టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా పాజిటివ్ ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. వచ్చేసి వంట మనిషి వచ్చేసి వంట అయితే రెడీ చేస్తుంది, దేవుడికి నైవేద్యంగా భక్షాలు పెట్టాలన్నమాట. సో మనం వేరే స్వీట్స్ ఏవి కాదు, కానీ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం కంపల్సరీ దేవుడికి నైవేద్యంగా భక్షాలతోనే భోజనం పెట్టాలి, ఒకవేళ పెట్టాలి అనుకుంటే కనుక మనం. సో అందుకోసం అని చెప్పేసి ఆంటీ భక్షాలు అయితే చేస్తుంది. సో అన్నీ మేము రెడీ చేసేసి దేవునికి నైవేద్యాన్ని అయితే తీసుకొని వెళ్దామని అనుకున్నాము. ఆల్మోస్ట్ టైం అయితే అప్పటికి 1:30 అయిందనమాట, ఏం 12:00 అయిపోతుంది అనుకున్నాం కానీ అవ్వలేదు. సో 1:30 అయింది.
దేవుడికి నైవేద్యం అయితే ప్రిపేర్ చేసాము. సో నైవేద్యంగా భక్షాలు, వంకాయ ఆలుగడ్డ కర్రీ, పప్పు అండ్ ఇక్కడ కడుదు కారం అని చెప్పేసి కడుదు చట్నీ అని చేస్తారంట. సో అది అన్ని వెజిటబుల్స్ వేసి చట్నీ చేస్తారంట. సో అదొకటి అండ్ బిర్యానీ, వైట్ రైస్ అనమాట. సో ఇవన్నీ అండ్ సాంబార్ కూడా చేసాము. సో ఇవన్నీ పెట్టేసి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసాము ఫస్ట్. ఇందాక చూసింది సుగ్రేశ్వర స్వామి అనమాట, గర్భగుడిలోని విగ్రహం. అండ్ ఆ తర్వాత ఇక్కడే మనకు నగర ఎల్లమ్మ అని చెప్పేసి ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారిది. ఎప్పుడైనా మనం దేవసూరుకు వచ్చిన తర్వాత, సుగ్రేశ్వర స్వామిని దర్శించిన తర్వాత తప్పకుండా ఈ నగర ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేసి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్ అనమాట. మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారికి కూడా నైవేద్యాన్ని అయితే సమర్పించాము. చాలా ఎండగా ఉంది. ఉదయాన్నేమో ఫుల్ వర్షం పడింది అండ్ మధ్యాహ్నంకి వచ్చేసరికి చూసారా ఎంత ఎండ ఉందో, చాలా ఎండగా ఉందన్నమాట. అండ్ వర్షం అయితే ఆగిపోయింది, అదొక బెస్ట్ థింగ్ అయిందనమాట. అండ్ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంటుంది, నాగర ఎల్లమ్మ టెంపుల్ అనమాట. నాగదేవతలు కూడా ఉన్నాయన్నమాట, ఇక్కడ నాగదేవత జంట నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇదైతే టెంపుల్ ఓవరాల్ వ్యూ అనమాట. అండ్ ఇక్కడ కూడా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత తిరిగి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే అంతవరకు ఇంకా భోజనాలు అన్నీ రెడీ అయిపోయాయి, నైవేద్యం కూడా పెట్టాం కదా. సో చిన్న చిన్న పిల్లల్ని పిలిచి వాళ్ళకైతే భోజనం పెట్టాలని అనుకున్నాము. సో కాకపోతే ఈ సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలు ఎక్కువ మంది లేరనమాట. సో కొద్ది మంది పిల్లలే దొరికారు, అందులోనూ మాకు 8 మంది ఆడపిల్లలు కావాలనుకున్నాం అనమాట. అందరికీ భోజనం పెట్టాము, బట్ 8 మంది ఆడపిల్లలకు పసుపు కుంకుమ పెట్టేసి చిన్న గిఫ్ట్ ఇద్దామని అనుకున్నాం అనమాట. అందుకోసం చూసాము, కాకపోతే విడతల వారిగా దొరికారు అనమాట. ఫస్ట్ ఒక 4 దొరికారు, ఆ తర్వాత ఒక 2 దొరికారు, మళ్ళీ 2 దొరికారు. సో ఈ విధంగా 8 అయితే మేము ఫుల్ఫిల్ చేయగలిగాము. 8 అనుకున్నాం కానీ 11 పిల్లలకైతే ఇచ్చామన్నమాట. బాగా అనిపించింది. చిన్న పిల్లలకు పసుపు కుంకుమ పెట్టేసి, వాళ్ళకు కాళ్ళకు పసుపు పెట్టేసి, వాళ్ళకు గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్నపిల్లలందరికీ మామూలుగా డబ్బులు ఇద్దాం అనుకున్నాం కానీ డబ్బులు ఇస్తే పిల్లలు పెద్ద హ్యాపీగా ఫీల్ అవ్వరు. సో ఈ విధంగా ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము. అందుకోసం అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాం అనమాట. నోట్బుక్, బ్యాంగిల్స్ అండ్ రకరకాల కలర్ కలర్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ అండ్ బొట్టు సీసాలు ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ చిన్న చిన్న పిల్లలవి. సో అలాంటివన్నీ ఐటమ్స్ తీసుకొచ్చాం అనమాట. దాదాపు ఒక 9 ఐటమ్స్ తీసుకొచ్చాము అండ్ నెక్స్ట్ ఇంకా అరటిపండుతో కలిపి 11 ఐటమ్స్ అయితే అయ్యాయి. సో అన్నింటినీ ఒక కవర్లో వేసి ప్యాక్ చేసామన్నమాట. సో పిల్లలకైతే బాగా నచ్చుతుందని చెప్పేసి తర్వాత చిన్న చిన్న పిల్లలు కూడా గిఫ్ట్లు ఇచ్చేసాము. సో పిల్లలందరికీ గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత ఇంకా 4 పిల్లలు తర్వాత వచ్చారు. సో అంతవరకు ఇంకా మిగతా వాళ్ళకైతే భోజనం పెట్టాము, ఎందుకంటే ఇంకా లంచ్ టైం దాటిపోతుందని చెప్పేసి. ఇంకా బయట నుంచి వచ్చిన పిల్లలందరూ అయిపోయిన తర్వాత మా ఇద్దరు చిన్న పిల్లలకు కూడా శ్వేత పసుబొట్టు ఇచ్చేసి గిఫ్ట్ అయితే ఇచ్చింది. చాలా వెరైటీగా అనిపించింది, పిల్లలకు జుట్లు లేవు కాబట్టి పువ్వులు తీసుకొని చెవిలో పెట్టుకున్నారు. ఇంకా గిఫ్ట్లు చూసి చాలా సంతోషపడ్డారన్నమాట, ఎందుకంటే కలర్ పెన్సిల్స్, బుక్స్ అంటే చాలా ఇష్టం. రోజుకు ఒక కొత్త కలర్ బుక్ కొనుక్కుంటారు, రోజుకు ఒక కలర్ పెన్సిల్ కొనుక్కుంటారు, ఇంకా అవన్నీ రోజు ఎప్పటికప్పుడు స్పాయిల్ చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ కలర్ పెన్సిల్స్, కలర్ బుక్స్ చూస్తే వాళ్ళకి ఇంకా కోరిక అనేది ఆగదన్నమాట, తీసుకొని వాటిని ఇంకా కలర్స్ వేస్తూనే ఉంటారు, రుద్దుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళకి అదొక రకమైన సరదా. ఈ విధంగా టెంపుల్లో అయితే మాకు ఒకరోజు మొత్తం గడిచిపోయింది. మేము ఏదో టైం అనుకున్నాం కానీ ఏదో టైం అయిపోయింది. మార్నింగ్ నుంచి అభిషేకం, నైవేద్యం అండ్ చిన్నపిల్లలకి ఈ విధంగా భోజనాలని, గిఫ్ట్లని చాలా టైం అయితే స్పెండ్ చేస్తాము. మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎవ్రీ మినిట్ కూడా చాలా వర్దినే ఇక్కడ స్పెండ్ చేసిన మూమెంట్ అయితే. సో మాకైతే చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇక్కడ. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కనుక మొదటగా చూస్తూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.